ఏదైనా ఇచ్చినా కూడా అంతా వాళ్ళు లోపలే తింటూ ఉండారు. ఇదంతా ఏంది, న్యాయమా ఇట్లా చేయొచ్చా అని అడిగినాను. ఎవరికి నేను మగ్గుల పైకి అడిగినాను. అడిగితేనేమో నువ్వు ఇట్లాంటివన్నీ అడగకూడదు, నువ్వు ఉండకూడదు ఇక్కడ, ఫస్ట్ నువ్వు ఇక్కడ వెళ్ళిపో అని చెప్పినారు. నేను అక్కడ 4 నెలల నుంచి పనిచేస్తూ ఉండాను. ఇవన్నీ 4 నెలల నుంచి చూసి అడిగిన దానికి నన్ను అక్కడి నుంచి తొలగించినారు. మదర్సా నుంచి తొలగిస్తేనేమో వాళ్ళు సరే అని చెప్పేసి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను హైదరాబాద్కి వెళ్ళి. కానీ నేను ఊరు నుంచి వచ్చే వరకు పుకార్లు పుట్టిస్తూ ఉండారు. పుకార్లు పుట్టించిందే కాదని ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతూ ఉండారు మీరు అని చెప్పేసి మేము ఉల్టా వాళ్ళని అడిగితే మా ఆయనకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఆయన. మీరు ఇక్కడ ఉండకూడదు, దీంట్లోకి ఎంట్రీ కావద్దండి, బాగుండు చూడు, మీరు 1-5 నిమిషాలు అక్కడే ఉండండి, మీ పని చేస్తాము వచ్చి అని బెదిరిస్తూ ఉన్నారు మాకు. అదే కాదని చెప్పేసి వాళ్ళ కొడుకు 2 రోజుల కింద మాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఆయన ఉంటాడా ఉండడా, ఏ టైంలో ఉంటాడు ఏ టైంలో ఉండడు అని చెప్పేసి ఫోన్ చేసి సతాయిస్తూ ఉన్నాడు. నాకు చాలా అసభ్యంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు మాకు ఫోన్లు చేసి వాళ్ళు. నా మూడు కూడా నన్ను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిండడు, మా అత్త మామ ఇంట్లో తోలుకుంటలేరు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే నేను నా ముగ్గురు ఆడపిల్లలు ఎక్కడ పోవాలా, ఎక్కడికి లేదు, ఏ బావిలో పడాలా, ఏం లేదు, నాకు న్యాయం కాలా అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చి కొట్లాడుతూ ఉంటే వాళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడేసి బెదిరిస్తూ ఉన్నారు మాకు ఫోన్లు చేసి వాళ్ళు.